हाई व्यूअर्स आई एम रमेश मन वीडियो एमएस एक्सेल वर्टिकल गा उन्न डेटानी हॉरिजॉन्टल गा उन्न डेटानी वर्टिकल गा एला मार्चालो ई वीडियोलो तेलुसुकुंदाम। फस्ट एमएस एक्सेल ओपन चेद्दाम। नेनु ऑलरेडी ओक टेबुल नि टाइप चेशानु। आ टाइप चेसिन टेबुल एक्सेल लो ओपन चेस्तुन्नानु। टास्क बार मीद एमएस एक्सेल उंदी कदा, दानि मीद मौस तो लेफ्ट क्लिक इस्तुन्नानु। एक्सेल अनेदी ओपन अय्यिंदी। इक्कड चूडंडी नेनु ऑलरेडी ఒక టేబుల్ ని టైప్ చేశా, అది వర్టికల్ గా టైప్ చేశా। వర్టికల్ గా టైప్ చేసిన టేబుల్ ని ఫస్ట్ సెలెక్ట్ చేయాలి, ఎక్కడ నుంచి ఎక్కడ వరకు। ఇది అలా ఉంది, వర్టికల్ గా ఉంది। దీన్ని ఎలా మార్చాలి? నేను హారిజంటల్ గా మార్చాలి ఫస్ట్। అందుకని ఫస్ట్ వర్టికల్ గా ఉన్న ఆ టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్+C కాపీ చేసి, మీకు ఎక్కడ కావాలి ఇక్కడ కావాలి, ఎక్కడ నుంచి ఎక్కడ వరకు కావాలో అక్కడ స్టార్టింగ్ సెల్ కర్సర్ క్లిక్ ఇచ్చి Alt+E+S तरवाता डायलॉग बॉक्स वस्तुंदी। डायलॉग बॉक्स वच्चिन तर्वाता ट्रांस्पोज मीद क्लिक इच्ची ओके चेसिन वेंटने हॉरिजॉन्टल गा अंटे वर्टिकल गा उन्न टेक्स्ट हॉरिजॉन्टल गा डिस्प्ले अवुतुंदी। कावालनि चूडंడి एस नेम दग्गर नुंची चक्कगा आर्के वरकु डिस्प्ले अय्यिंदी। नेक्स्ट सेम अलागे इप्पुडु हॉरिजॉन्टल गा उन्न ई टेक्स्ट नि वर्टिकल गा एला मार्चालो चूद्दाम। फस्ट हॉरिजॉन्टल गा उन्न टेक्स्ट नि एक्कड नुंची एक्कड वरकु उंदो अक्कड नुंची अक्कड वरकु सेलेक्ट चेसी कंट्रोल+C तर्वाता ఎక్కడ నుంచి కిందకి డిస్ప్లే అవ్వాలో, ఎక్కడ నుంచి వర్టికల్ గా డిస్ప్లే అవ్వాలో అక్కడ స్టార్టింగ్ సెల్ క్లిక్ ఇచ్చి Alt+E+S ప్రెస్ చేసిన తర్వాత డైలాగ్ బాక్స్ లో ట్రాన్స్పోజ్ క్లిక్ ఇచ్చి ఓకే। ఇలా ఓకే చేసిన వెంటనే హారిజంటల్ గా ఉన్న టెక్స్ట్ వర్టికల్ గా డిస్ప్లే అవుతుంది। ఈ విధంగా హారిజంటల్ గా ఉన్న టెక్స్ట్ వర్టికల్ గా, వర్టికల్ గా ఉన్న టెక్స్ట్ హారిజంటల్ గా మనం డిస్ప్లే చేసుకోవచ్చు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు सब्सक्राइब చేయడం మర్చిపోవద్దు। పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే నాకు నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి। థాంక్యూ సో మచ్।